मुख्यमंत्री वर्यलु श्री वैएस जगनमोहन रेड्डी गारि आदेश अनुसार ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు మహిళా సోదరీమణులకు జగనన్న ఇస్తున్నటువంటి ఒక కానుక దీపావళి ముందే కాపు నేస్తం కార్యక్రమం ద్వారా 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళా సోదరీమణులకు నేరుగా వారి ఖాతాల్లో 15000 రూపాయలు జమ చేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని జగనన్న నిర్దేశించి అమలు చేసే క్రమంలో బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా ఉన్న నన్ను ఈ మహిళా సోదరీమణులకు జగనన్న అన్నయితే వారి సేవకుడిగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి ఒక అదృష్టాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శ పాలకుడిగా ఏదైతే గీతాకారుడు చెప్పాడో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఎదుటి వారికి ఆదర్శంగా ఉండాలి వారిని చూసి ముందు తరాల వారు కూడా ఆదర్శంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి తను ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా 2014 లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని కళ్ళతో కనుగొని మనసుతో పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో మనసున్న మనిషిగా అంటే ఎవరైనా కష్టపడుతున్నటువంటి వ్యక్తికి వ్యక్తిని చూసినప్పుడు చెలించేటువంటి లక్షణం ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రకెక్కాడు నిన్ననే మనం అనుకున్నాం ఈ ప్రజల కష్టాలు తీర్చాలంటే ఏమిటి ఎలా అని ఆలోచించినప్పుడు ఆయన ఒక తపస్సుగా ఒక సంకల్పం చేసి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టారు సుమారు 14 మాసాల కాలం కుటుంబానికి దూరంగా ఉండి ఎండ వాన రాయి రప్ప దుమ్మి ధూళి వీటిని కూడా లెక్క చేయకుండా నిత్యమో ప్రజల మధ్యలో ప్రజల సమస్యల వింటూ ఆయన మదిలో రచించుకున్నాడు పరిష్కారాల కోసం మార్గాలు ఆ మార్గాలు ఈనాడు ప్రజలకు సంక్షేమ ఫలాలై అందుతున్నాయి మనకు తెలుసు పురాణ కాలాల నుంచి కూడా తపస్సుకి శక్తి సంపన్నులు ప్రజలకు వరాలు ఇస్తారు అటువంటి తపస్శక్తి ద్వారా పొందినటువంటి శక్తిని ఎదుటి వారికి వర రూపంలో పంచేటువంటి నానుడి ఆనాడు ఉంటే ఇవాల ప్రజా సంకల్ప యాత్ర అనేటువంటి తపస్సు ద్వారా లభించినటువంటి అధికారం ఏదైతే ఉందో ప్రజలకు వరాలు ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించారు అనడానికి ఏమాత్రము సంశయించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి జగనన్న ఆశయాన్ని మీరు కొనసాగించమని మిమ్మల్ని కోరుతూ ఈరోజు కాపునేస్తం ద్వారా 142 కోట్ల రూపాయలు విడుదల చేసేటువంటి ఒక మహత్తర అవకాశం వారు ఆదేశించి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా ఒక అదృష్టంగా ఒక నిజాయితీ పారదర్శకత అవినీతి రహిత అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక సంక్షేమం పొందాలంటే అధికారుల చుట్టూ తిరగాలి వారి యొక్క నాయకుల చుట్టూ తిరగాలి వారు కొన్ని కిరికిరి కమిటీలు జన్మభూమి కమిటీలు పెడితే వాడి చుట్టూ తిరగాలి ఇక్కడ చూడండి మీకు లబ్ధి చేకూర్చే సమయంలో మీరు ఎవరు చుట్టూ తిరగక్కల మీరు ఎక్కడ ఉన్నారు వెతికి వెతికి మీ లబ్ధి మీ ఇంటికి చేకూర్చేటువంటి ప్రభుత్వం ఆనాడు ఒక పథకాన్ని ప్రకటన చేసి ఎలా ఎగ్గొట్టాలనేటువంటి నైజం చంద్రబాబు గారిదైతే ఒక ప్రకటనే ఒక పథకాన్ని ప్రకటించిన తర్వాత సాచ్యురేషన్ ఎలా అమలు చేయాలనేటువంటి నైజం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ ఒక్క ఉదాహరణే
చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. రేపు మళ్ళా వైఎస్ఆర్ వాహనమిత్ర, తర్వాత జగనన్న చేదోడు, తర్వాత నేతన్న నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, అలాగే వైఎస్ఆర్ చేయూత. ఈ పథకాల ద్వారా సుమారుగా 734,44,44 మందికి 439,44 మంది లబ్ధిదారులకి 737 కోట్ల రూపాయలు. ఇంత సంక్షోభంలో సంక్షేమం కోసం తప్పించి నా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఈ సంక్షోభం శాపం కాటానికి వీల్లేదు. వారిని ఈ సంక్షోభ సమయం నుంచి రక్షిస్తానని కంకణం కట్టుకొని ఆశయంతో జీవించిన, ఆశయంతో ఈ పథకాన్ని కొనసాగిస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని మహిళా సోదరి మనందరూ, మీరెవ్వరు ఊహించలా ఏ కాపు మహిళ నేరుగా నా ఖాతాలోకి 15,000 రూపాయలు సంవత్సరానికి వస్తుందని ఊహించారా? 75,000 రూపాయలు 5 సంవత్సరాల కాలంలో నీ కుటుంబానికి ఆసరాగా వస్తుందని ఊహించారా? ఈ 75,000 రూపాయలకు సంబంధించిన ఏదో చిరు వ్యాపారిగా నేను మారగలననేటువంటిది ఊహించారా? మన ఊహకందనటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆశయ సాధన మనింటి నుంచి పేదరికాన్ని దూరం చేసి మనల్ని పెద్దలుగా చూడాలని ఆయన ఆశయాన్ని మీరందరూ కొనసాగించమని సందర్భంగా మనవి చేస్తూ, ఈనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తను తన పాలనలో ప్రజల్ని ఎప్పుడూ కూడా మోసగించాలని, అంటే అధికారంలోకే మోసగించి వచ్చాడు. జగనన్న కష్టం కష్టపడి కష్టం విలువ తెలిసి కష్టంలో ఉన్న వాడిని ఎలా ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి వ్యక్తి. దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఈ ఒక్క మాటతో నేను చెప్తూ ఇవాళ ఏదైతే ఇవాళ మహిళా సోదరి మనకు కాపు నేస్తం ద్వారా ఈ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఈ మాధ్యమాల ద్వారా చూసినటువంటి, లేదా మాధ్యమాల ద్వారా ఎవరైతే మీరు ఈ లబ్ధి పొందేటువంటి సోదరి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎండి గారు, నా సోదరుడు, మా కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీ జక్కంపూడి రాజా గారు ఉన్నారు. ఇక్కడ నాడు కులాల మధ్యలో వ్యత్యాసాన్ని పెంచి లబ్ధి పొందాలన్న చంద్రబాబు నాయుడికి కులాలని కలిపి నీకున్నటువంటి వాటా నీకు పంచి ఎవరు నీ వాటాలో చొప్పించకుండా ఉంచడానికి జగనన్న చేసినటువంటి గొప్ప ప్రయత్నమే ఈ కాపు నేస్తం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, నెక్స్ట్ ఈ లబ్ధిదారులకి నేరుగా ఈ ఫలాలు అందించేటువంటి మహద్భాగ్యాన్ని సుమారుగా 100,000 మంది నా కాపు సోదరి మనులకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేటువంటి ఒక అదృష్టాన్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాకు బీసీ సంక్షేమ మంత్రి అనేటువంటి ఒక వరం ఇచ్చి, మీకు అన్నగా, మీకు తమ్ముడిగా, మీ ఇంటి వాడిగా, మీ నేస్తంగా ఉండటానికి లభించినటువంటి వరంగా భావిస్తూ